शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। రాకుండా ఎలా ఉండదు? ఈ పసిబిడ్డ ఇలా ఉగ్గుపట్టి ఏడుస్తూ ఉంది. బిడ్డని కన్నా ప్రతి తల్లి గుండె తరుక్కుపోతుంది. ఏనాడైనా మీ కన్న బిడ్డని చేరదీస్తుంటే ఈ పసికందు ఆక్రందన మీకు అర్థమైంది. అవును, మీ దొంగతనాలకు, దోపిడీలకు, ఆఖరికి పసిబిడ్డలు కూడా బలి కావాల్సిందేనా? నీకు ఎన్నిసార్లు చెప్పా నా విషయంలో జోక్యం తీసుకోవద్దని? ఆకలితో ఏడ్చి ఏడ్చి వాడి గొంతుకు ఎండిపోయిందండి. కాస్త పాలన పడతాను, ఇలా ఇవ్వండి. ఏ తల్లి కన్న బిడ్డు పాప ఆ బిడ్డను అలా ఏడ్చిస్తే మన బిడ్డకు మాత్రం ఏ సుఖం ఉంటుంది? వీడ నాకు నీడలా తయారైంది. మీరంతా వెళ్ళండి. మన కోసం చుట్టుపక్కల అంతా గాలిస్తున్నారు. తిరిందా? పెట్టుకొచ్చినట్టు నగల కోసం ఈ బిడ్డను తెచ్చాం. ఒకటే గోల. ఇప్పుడు వీడిని ఏం చేద్దాం? నీ బిడ్డలే అనుకుంటున్నావా? బిడ్డ కన్న బిడ్డగా దగ్గరికి చేరాడు. ఈ బిడ్డైనా 100 ఏళ్లు జీవించి నాకు బిడ్డ లేని లోటు తీర్చు తల్లి. ఒకవేళ ఈ బిడ్డ నా బిడ్డ కాదని తెలుసు. అవును, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు. ఈ బిడ్డ నా బిడ్డనే. వీడు నా దగ్గరే పెరగాలి, నా మాదిరే పెద్ద సర్దారు కావాలి. అమ్మ, ఈ రహస్యాన్ని నాలోనే దాచుకునే మనోని ప్రాణి ప్రసాదించండి. అమ్మగారు, దేవుడు మీకెంత న్యాయం చేశాడు. ఆ దుర్మార్గులు దేవుళ్ళంటే ఏ గారిని బలికొన్నది కాకుండా లవకుశలాంటి కవల బిడ్డల్లో ఒక బిడ్డను ఎత్తుకుపోయి మీకు ఎంత శోకాన్ని కలగజేశారమ్మా. అమ్మా, దక్కిన ఈ బిడ్డ కోసమైనా మీరు దుఃఖాన్ని దిగమింగుకోవాలి. అమ్మా, ఈ చిన్న బాబేనా, ఈ చిన్న బాబేనమ్మా. సక్సెస్ కాకుండా తిరిగి రావటం అలవాట్లేదు కానీ అన్న. తండ్రికి తగ్గ బిడ్డ అనిపించు. పులి కడుపున పిల్లి పుడుతుందా? నేనే తెచ్చాను సర్దార్. తెచ్చినందుకు ఏడవలేక నవ్వుతున్నావా చోట? నాకిదే దొరికింది సర్దార్. దగదగ మెరుస్తుంటే బంగారం అనుకుని తెచ్చాను సర్దార్. అమాయకుడు, అది కూడా ఒక విలువైన వస్తువే అనుకున్నాడు. వదిలేయండి. కిషోర్ చెప్పాడు, క్షమించారు. మీరందరూ వెళ్ళండి. నాన్న, రేపటి రోజు ప్లాన్ కావాలా? శభాష్. ఇదే వారంలో మరో పెద్ద కార్యం సాధించాలి. ఒక్క కార్యం కాదు, మీరు చెప్పే ప్రతి ప్లాన్ త్రుటిలో సాధించకపోతే నా పేరు కిషోర్ కాదు. శభాష్. బేటా, విశ్రాంతి తీసుకో. అది కూడా ఒక నిప్పే కదమ్మా? నిప్పే. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా తప్పక కాలుతుంది. దేవి కూడా ఒక నిప్పు లాంటిదే బాబు. ఆరాధించేవాడిని ఆదరిస్తుంది, అపహాస్యం చేస్తే ఆగ్రహిస్తుంది. ఆ దేవి ఒక బొమ్మే కదమ్మా కిషోర్? అవును. దొంగలకు దేవుళ్ళు దయ్యాలు ఉండవు కిషోర్. నీ గురించి ఎన్నో కలలు కన్నాను. నీతివంతుడుగా గుణవంతుడుగా చూడాలనుకున్నాను. నీ తండ్రిలాగా దొంగవు కాకూడదని ఎంతో ఆశించాను. కానీ నేను కన్న కలలన్నీ కరిగి కన్నీళ్లు నింపుకునే స్థితి వస్తుందనుకోలేదు కిషోర్. అంత అలక్ష్యం పనికిరాదు. చూడు బాబు, కిషోర్ ఏమిటి మల్లమ్మదేవి చెబుతున్నది? రేయ్, అది ఉంది చూసావు, నాకు భార్య కాదగ్గ మనిషి కాదురా. అవును నాన్న, ఎప్పుడు దేవుళ్ళు దయ్యాలు అంటుంటుంది. అవంటే మనకు అసలే గిట్టదు. బాగా గ్రహించు. దాని మాటలు విన్నావా? మనం ఎందుకు పనికిరాని పిరికి బంధనమో. చక్కగా చెప్పాం. ఇది మన వృత్తి ధర్మం. పాపభీతి ఉంటే ఏ పని చేయాలి. శభాష్ బేటా, అందుకో నీ కోట. అమ్మా, ఈ సంవత్సరం కూడా టెన్నిస్ పోటీల్లో నేనే గెలిచాను. ఇదిగోనమ్మా ట్రోఫీ. బాబు, మీ నాన్నగారే బ్రతికుంటే నువ్వు సాధించిన ఈ విజయాలకి ఎంత పొంగిపోయేవారు. ఆనాడు దొంగల పాలైన మీ అన్న ఉంటే ఎంత ఆనందించేవాడు. ఒకే రక్తాన్ని పంచుకుని కాలలుగా పుట్టిన మీ ఇద్దరు రామలక్ష్మణుల్లా మసులుతూ ఉంటే నాకు కన్నుల పండుపోయేది బాబు. అమ్మా, బాధాకరమైన గతాన్ని తలుచుకుంటే సంతోషపూరితమైన వర్తమానం కూడా దుఃఖంగా మారిపోతుంది. జరిగిందంతా మర్చిపోవాలి. అమ్మా, నీ చేతులతో ఈ ట్రాఫీని అలమర్లో పెట్టు. అలాగే బాబు. ఏముందండి, మామూలుగా జరిగేదే. మేనేజర్ బాబు వెంకయ్య చేతుల్లో విరిగిపోయాయి. కళ్ళు మూసుకు పనులు చేస్తే చేతులు విరగడమే కాదు ప్రాణాలే పోతాయి. కరెక్ట్ గా చెప్పారు. అవుతాను గారు సాటి మనిషి చావు బతుకుల్లో ఉంటే మీకు నవ్వేలా వస్తుందండి. బాగుంది సత్యం, మీతో పాటు ఆడటానికి మా కారణం కాలేదు. కాలం కలిసి వస్తే మీరు ఏడ్చే రోజు మేము నవ్వే రోజు కూడా తప్పకుండా వస్తుందండి. సత్యం ఏమిటో సమాధానం? సత్యం మూలుకోరా మేనేజర్ బాబు ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. 20 రూపాయలు అది మొహన్ మరి బాబు. మేనేజర్ బాబు 20 రూపాయలతో ఏం చేయమంటారు? వాడు బ్రతుకుతాడు అని ఆశుంటే మందులు కొను, ఫస్టే కాల్ చేయడానికి కట్లు కొను. మీరు మనుషులు కాదు. నేను తీసుకెళ్ళి ఎస్టేట్ లో కట్టేసుకుంటాను. మేనేజర్ గీరంటే ఇది ఒక్క డోర్ ఎత్తలేదు. నమస్కారం అమ్మగారు. నమస్కారం బాబు. కూర్చోండి రాఘవయ్య గారు. పర్వాలేదు అమ్మగారు. ఏమిటి ఇలా వచ్చారు? ఎస్టేట్ వ్యవహారాలన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా? ఆ విషయమే తమతో మనవి చేసుకుందామని వచ్చాను అమ్మగారు. రాను రాను మేనేజర్ మోహన్ గారి పద్ధతి చెప్పండి సంశయిస్తారెందుకు? ఏం చెప్పను బాబు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కూలీలు ఆయన మనుషులుగా చూడరు. వాళ్ళు చెమటోడ్చి కష్టపడి పని చేస్తూ ఉంటే సానుభూతి లేదు సరికదా, పైగా అదేమంటే చావబోతూ ఉంటారు. ఇంత అన్యాయం మెల్లగా అడుగుతారేం బాబు. కూలీలు పడే కష్టానికి ఫలితం దక్కటం లేదు. ఒక పద్దు పద్ధతే లేకుండా ఆయన ఇష్టారాజ్యంగా చలాయిస్తున్నారు. అమ్మా, మన ఎస్టేట్లో ఇలాంటి ఘోరాలు జరగటం మనకే చిన్నప్పుడు. నా చదువు ఎలాగో పూర్తి, ఇక నుంచి ఎస్టేట్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటానమ్మా. బాబు, ఈ మాట మీ నోట ఎప్పుడు వస్తుందా అని ఇంతకాలం ఎదురు చూశాను. చాలు, నాకింతకంటే శుభవార్త ఏముంది? తప్పకుండా వెళ్ళిరా. ఎస్టేట్ బాబు పట్టానికే కాదు బాబు, మన బ్రతుకులు చల్లగా ఉండటానికి కూడా శ్రమజీవులే కారణం. వాళ్ళ సంతోషమే మన సిరి సంపదలు. కూలీలను జాగ్రత్తగా చూడు, మేనేజర్ని మాత్రం ఒక గంటకు వద్దు. మీరు మనుషులా తినపోతులా? తప్పండి. ఏమిటి ఏమన్నావు? విన్నావుగా, ఈ ఊళ్ళో మనుషులకి పశువులకి అట్టే తేడా లేదేమోనని ఊరికే అడిగి. ఈ ఊరికి కొత్త వాళ్ళలాగున్నాడే, మనుషులకి జంతువులకి తేడా తెలియదు పాపం. సంతోషించాంలే. ఏ అబ్బాయ్, ఏమమ్మాయి, వయస్సులో ఉన్న ఆడపిల్లల్ని మరీ అంత కొరకురా చూడడం మంచిది కాదు. అవును, ఇంతకీ జీప్ ఎందుకు ఆపావు? పాపం కొద్దిగా ఏం తెలియదు. తెలుసుంటే ఈ దారిని ఎందుకు వెళ్తాడు? అబ్బా, ఏమిటి మీరని? మరేం లేదండి, ఈ దారిని పెడితే పెద్ద అగాధం ఉంది. ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈ పక్క దారినే పోవాలి. కళ్ళు మూసుకుని వెళ్ళినా ఏ ఆపద ఉండదు. మీకోసం చెప్పా సుమండి, ఆ తర్వాత మీ ఇష్టం. థ్యాంక్స్. మమ్మంటూ హారను కొడుతూ హార నడిపినాడే. అయ్యో పాపం బయటి కొట్టి అన్నాడే. బడాయి పోలు అబ్బాయి గారు బయలుదేరినాడే. అంతటి సమర్థుడు అన్నమాట. కానీ మిస్టర్ మోహన్, నేనుండేది 4 రోజులు కాదు, 4 కాలాల పాటు ఇక్కడే ఉండాలని వచ్చాను. అంటే? అవును, ఇక నుంచి ఎస్టేట్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. నాకు తెలియకుండా ఏ పని జరగడానికి వెళ్ళేది. బాబు, ఈయనెవరు? మా నౌకర్లేండి. బుద్ధి లేదు, అయ్యగారు ఉండగా ఇంత ఫీలింగ్ ఎలా పడుతున్నావు? మిస్టర్ మోహన్, నా పట్ల నీకున్న గౌరవం అతని మీద ఆగ్రహంగా మారకూడదు. దట్స్ ఆల్ రైట్. ఈరోజు అకౌంట్స్ అన్ని చూడాలి, అన్ని ఏర్పాట్లు చేయి. రాఘవయ్య గారు రండి. గుండెలు తీసిన బంట్లో ఉన్నాడే గురు. ఏకులో వచ్చాడు, మేకై కూర్చుంటే మన పని వాళ్ళకే. ఎంతకాలం కూర్చుంటాడో నేను చూస్తాను. వయసు మీరేను, జ్ఞానం లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆఫీసులోకి వచ్చి నా పరువు తీయదని. పరువు? తండ్రిని 10 మందిలోనూ నౌకరిని అవమానించే నీకు పరువు యొక్క బరువు కూడా తెలుసా బాబు? అధికారం ఉందని అహంకారంతో ప్రవర్తిస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయి, భగవంతుడు కూడా మెచ్చదు. అందుకు చెప్పిస్తావా? ఒకనాడు 100 ఏళ్ళు జీవించాలని నిన్ను దీవించాను. నీ చేతులతో ఎత్తి పెంచి నీ చేతులకు లేని బలాన్ని ఇచ్చాను. ఆ చేతులే కొడతావు కదా? కొట్టు బాబు, కొట్టు. చచ్చేంత వరకు కొట్టు, ప్రాణాలు తీసే. అప్పుడు కాని నిన్ను పెంచి పెద్ద చేసినందుకు తగిన ఫలితం నేను అనుభవి. కొట్టరా, కొట్టు. నీకు కావాల్సింది డబ్బేగా, తీసుకో. తండ్రి అంటేనే లక్ష్యం లేదు, లక్ష్యం అంటే లక్ష్యమే ఉంటుంది. అనుభవిస్తాను. నాన్న, నాన్న, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ఒక బస్తీ బడాయిపోరు కారు మీద వస్తూ దారినే పోతున్నాం మమ్మల్ని మనుషులా దున్నపోతులా అన్నాడు. ఆ తగ్గ సమాధానం చెప్పాలి. ఏం చేశామో తెలుసా? కారును దారి మళ్లించి తోపు పక్క గొయ్యి లేదు, అమాంతంగా అందులో పడేట్టు చేశాం. గోయిందా గోయిందా, ఇంకేముంది, ఒకటే ఏడుపు. పాపం వెర్రి మొహల్లా ఉన్నాడు. అవును, వెర్రి మొహాన్ని కదూ, అందుకే ఇక్కడికి కూడా వచ్చాను. అలాగా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ సీట్లో కూర్చోవలసిన అవసరం ఏమిటి? ఇది మా నాన్న కూర్చునే చోటు. ఏమిటి, మీ నాన్న కూర్చునే చోట? అయ్యో పాప. ఏమిటి మీరనేది? ఆపదలు చెప్పిరావుగా. ఆపదా? అవును, పాపం మీ నాన్న. మా నాన్న? చెప్పడం ఎందుకులే. అయ్యో, ఏం జరిగిందో చెప్పండి. ఎందుకలా ఏడుస్తావు? ప్రాణాపాయం ఏమి జరగలేదులే, ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయింది అంతే. అందుకే ఆ పోస్టు నాకు ఖాయం చేశారు. మీ నాన్న సీట్లో నేను కూర్చున్నాను. గొప్పే, సిగ్గులేక చెప్పొచ్చారా? ఏమన్నా? లేకపోతే మా నాన్న చేసే ఉద్యోగమే కావాల్సి వచ్చిందా? మా కడుపు కొట్టి బుద్ధి లేకుండా మీరు కురుకుతారా? వసంత, ఏమిటా మాటలు? మీరెవరు అనుకున్నా? ఎవరు? మన ఎస్టేట్ యజమాని చిన్నబాబు గారు. మన్నించండి, చిన్నబాబు ఒట్టి అమాయకురాలు. ఏమిటి వేరేది? మీ అమ్మాయి అమాయకురాలా? నన్ను నానా గలాటం చేసింది. ఏమ్మా, నిజానా? జమీందారు బాబని నాకు తెలియదు నాన్న. చేసిన తప్పుకు వారు ఎదురుగా లెంపలు వేసుకుని క్షమాపణ కొరకు. ఆగో రాఘవయ్య గారు, మీ అమ్మాయి చేసిన తప్పుకు ఈ శిక్ష చాలదు. అవును, మంచి కుర్రాన్ని చూసి ఆ 3 ముళ్ళు వేయిస్తే గాని. ప్లాన్ అమలుపరచడానికంతా సిద్ధంగా. అరే చెరి వేరే వేషాలు వేసావా? నాకు తెలుసుగా మీ నాన్న బొర తీసేస్తాడు, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా. నాకు మీరంతా నాతో పాటు రావాలి. భాను, నువ్వు మమ్మల్ని మోటార్ సైకిల్ తో అనుసరించు. అంతా కదలండి. ఏమిటి? ఎంత చెప్పినా మీ నాన్నగారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. ఈ మారణ ఆయుధంతో అమాయకులైన ప్రజల్ని భయపెట్టి హత్య చేసి సంపాదించే ధనం ధనం కాదు బాబు, అది ఘోర పాపం. సర్లే, ఎప్పుడు చెప్పే మాటలేగా. ఇంకా నా కోసం అంతా ఎదురు చూస్తుంటారు, నేను వెళ్ళాలి. నాకు తెలుసు బాబు, నాకు తెలుసు మీరంతా కలిసి చేస్తున్న అఘాయిత్యాలు. ఈ బ్రతుకులే శాశ్వతం కాదు. క్షణభంగురమైన ఈ శరీరాన్ని పోషించుకోవడానికి దోపిడీలు దొంగతనాలైనా మార్గం. కష్టపడి సంపాదించి తాగే గింజలో ఉన్న ఆనందం ఈ రక్తపు కూటిలో ఎక్కడుంటుంది బాబు? మీరు చేస్తున్న దారుణాలకి ఎందరు బలైపోతున్నారో ఒక్కసారి ఆలోచించావా? ఎంతమంది స్త్రీలు పుస్తులు తెగి దుఃఖిస్తున్నారు, ఎందరు పసిబిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయి తల్లడిల్లిపోతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు బాబు. అమ్మా, అమ్మగానే నీ చేతులు పట్టుకుని బ్రతుకులాడుతున్నాను. మీ నాన్న చేసిన ఘోరాలకి నువ్వు చేసిన పాపాలకి ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకుని మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఒక మంచి ఎన్ని పాపాలనైనా తుడిచేస్తుంది బాబు, నా మాట విను. నా చిన్న చెల్లెలు పెళ్లి కోసం రాత్రనక పగలనక రిక్షా లాగి కష్టపడి కూలి పని చేసుకొని చివరికి నా కాలు కూడా పోగొట్టుకొని కూడబెట్టుకుని రక్త పొట్లు బాబు. ఈ డబ్బు బాబు 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 బాబు, ఈ డబ్బు తీసుకెళ్తే నా చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది బాబు. నా బాబు ఇది సర్నాశనం అవుతుంది బాబు. ఆ తర్వాత నేను ప్రతి కూడా ప్రయోజనం లేదు బాబు. పోలీసులు నమ్మడిస్తాను బాబు 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 బాబు. నీ జిలిబిలి నడకలు చూసి వయామి గుమ్మైతిని నమ్మవే. మగ సిరిమి సంవాడ నీ గడసరి చేతలు చూసి వరపి గుమ్మైతిరా నమ్మరా. నేలపై నా కళ్ళు పడ్డలే, నీ లేత నడుముపై నా మనసు ఉన్నదే. నీ కాళ్ళ గజ్జలు గల్లంటే, నీ కాళ్ళ గజ్జలు గల్లంటే నా ఒళ్ళంతా జిలు జిల్లు మంది. ఓ బులి బులి బుగ్గల పిల్ల, నీ జిలి జిలి నడకలు చూసి పొలన్నీ గుమ్మైతి నమ్మవి. జొన్న చేలలో ఈ మంచు వేళలో వెచ్చ వెచ్చగా మనమొకటవుదామా. బులి బులి బుగ్గల పిల్ల, నీ బిలి బిలి నడకలు చూసి వరండి గుమ్మైతి నమ్మవే. ఎవరిని కథలు వద్దు. మమ్మల్ని ఎవరు కట్టేసి మా వేషం ఇస్తున్నారు సార్. ఇవన్నీ ఇలా పారేసి ఇప్పుడే దొడ్డిదాన్ని పారిపోయారు సార్. బాబు ఈ డబ్బు తీసుకెళ్తే నా చెల్లెలు ఆగిపోతుంది బాబు. నా బాబుతో ఏదో సర్నాస్యం అవుతుంది బాబు. ఆ తర్వాత నేను సత్యకుండా ప్రయోజనం లేదు బాబు. ప్రయోజనం వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. నీ చెల్లెల పెళ్లి నేను జరిపిస్తాను. ప్రత్యక్షంగా చూసావుగా నా చెల్లెలి జీవితం నీ కారణంగా ఎలా పరిణామమైందో, ఆమె నూరేళ్ల నిండు జీవితం ఎలా పుట్టిపోయిందో చూడరా. అటు చూడు, చిగురించి ఆశ చిగుళ్ళలో చూసేసుకున్నా నా చిన్నారి చెల్లెలి చూడరా. జరిగే పెళ్లి ఆగిపోయి ఆత్మహత్య చేసుకున్నా నా తోటలు చూడరా. పందిట్లు కాళ్ళ పారాన్ని కళ్యాణ పొట్టు ఆరకముందే నా పసుపు తాడు తాడుగా మార్చి నా బ్రతుకు సర్వనాశనం చేశావా దుర్మార్గుడా. అంగవిహీనుడైన నా అన్నను అదిలించి బెదిరించి డబ్బు కాజేసి నీ పొట్టను పెట్టుకున్నావా నీచుడా. అంతటికీ కాడు నీలో నీ తలదా. ఇంత ప్రళయాన్ని సృష్టించింది ఏమిటి ఈ స్వార్థం. సర్వనాశనం కావటానికి కారణమేమిటి నీ దొంగతనం. మేము ఇక్కడ దొంగతనం చేయనమ్మా. ఈ పాదాల సాక్షిగా చెప్తున్నా, నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా. బాబు ఇది కళ నిజమా? గడచిన నా చీకటి బ్రతుకంతా ఒక కళలా కరిగిపోయిందమ్మా. ఇప్పుడే వెలుగులో పడ్డాను. కిషోర్! అవునమ్మా, ఇక దొంగలా కాకుండా మంచిగా మనిషిగా బ్రతుకుతానమ్మా. కిషోర్! ఏం కూర్చో అన్నారుగా, ఎంత ధైర్యం! అవును, ఇంతకాలం ఒక దొంగగా పిరికివాడుగానే బ్రతికాను. ఇక ముందు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కష్టపడి చెమటొచ్చిన డబ్బుతోనే బ్రతుకుతాను. నాన్న, మన వృత్తి ఎంత హేయమైందో, మన సంపాదన ఎంత నీచమైందో తెలుసుకున్నాను. నా మాట విను, నువ్వు కూడా మనసు మార్చుకో. పాపానికి నిలయమైన ఈ ప్రాంతాన్ని విడిచిపెడదాం. మనం కూడా ప్రజల్లో కలిసి మనుషులుగానే బ్రతుకుతాం. మన జీవితాల్ని పునీతం చేసుకుందాం. కిషోర్, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచిందట, నువ్వు నాకు నీతులు చెప్తావట. బాబుని కొట్టుకండి, బాబుని కొట్టుకండి. దీనికంతటి కారణం నువ్వు. నీ మాటలు ఈతలేని వాడి మనసును తూర్చుపరిచి అందుకే వాడిలా తయారయ్యాడు. నిన్ను ఒక క్షణం కూడా బ్రతకనివ్వు. అమ్మ మీద చేయి చేసుకుంటే నేను సహించను. ఏం చేస్తావు? ముందు నా ప్రాణం పోయిన తర్వాత నేను అమ్మను శిక్షించగలను. నీకు ప్రాణం పోయే రోజు దగ్గరకు వచ్చింది, అందుకే నీకు పాడుబుద్ధి పుట్టింది. వాడి విషయంలో జోక్యం కలిగించుకున్నావా నీకంటే ముందే వాడి ప్రాణాలు తీస్తాను. వెళ్ళు. చెప్పు, దొంగతనం చేస్తాను. పసిగట్టేశాలే ఇదిగో గొప్పళ్ళ బుట్లో పడ్డావంటే నెత్తి బొప్పికెట్టిపోద్ది జాగ్రత్త నా మాట విని నన్ను పెళ్లి చేసుకో హాయిగా కరెక్ట్ అబ్బబ్బబ్బబ్బ నా చెంప చెళ్ళు మన్నా ఒళ్ళు చల్లు మన్నా కసుబుసులాడుతూ ఉన్నా నిన్ను వదలనులే చిన్నదానా వదలనులే చిన్నదానా నా చెంప చెళ్ళు మన్నా ఒళ్ళు చల్లు మన్నా కసుబుసులాడుతూ ఉన్నా నిన్ను వదలనులే చిన్నదానా వదలనులే చిన్నదానా కొంటే నవ్వుల చిలక ఓ కోర చూపుల పిల్ల కొంటే నవ్వుల చిలక నీలేత బుగ్గల మీదే నా చూపులు నవి చూడు నా పొంగులు నీ హంగులు ఒకటైనన్నాడు అబ్బబ్బబ్బబ్బ నా చెంప చెళ్ళు మన్నా ఒళ్ళు చల్లు మన్నా కసుబుసులాడుతూ ఉన్నా నిన్నొదలనులే చిన్నదానా వదలనులే చిన్నదానా కోపము వద్దు నే కోరుకున్నది ముద్దు నా మీద కోపము వద్దు ఒకసారి చెంతకు వస్తే నీ సొమ్ము ఏమీ పోదు నీ అందము నాడెందము పెనవేసుకుంటే ఆహా ఆహా అబ్బబ్బబ్బబ్బ నా చెంప చెళ్ళు మన్నా ఒళ్ళు చల్లు మన్నా కసుబుసులాడుతూ ఉన్నా నిన్నొదలనులే చిన్నదానా వదలనులే చిన్నదానా అవును నేనే. ఎవరో నన్ను భయపడ్డావా? ఏమిటి వేషం? తర్వాత నీకే తెలుస్తుందిలే. నువ్వు మాత్రం ఎవరితోనూ చెప్పొద్దు. ఏ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళంతా ఎక్కడ? ఇంకెక్కడికి వెళ్తారు బాబు. ఇంక నువ్వేం ఆలోచించుకో బాబు. మలుపు తిరిగిన నీ జీవితం వెలుగు బాటలో సాగిపోవాలంటే ఈ నేరం నువ్వు విడిచిపెట్టాలి. అమ్మా, నిన్ను విడిపించానన్న సంగతి తెలిస్తే మీ నాన్న నన్ను చంపుతారని భయపడుతున్నావా? పెద్ద శ్రేయస్సు కోసం భర్త చేతిలో మరణిస్తే అంతకన్నా పుణ్యమే ఉంటుంది బాబు. లేదమ్మా, నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఈ పవిత్ర బంధం ఉన్నంతకాలం నేను ఇక్కడ బందీనే బాబు. బాబు, నా గురించి నువ్వేమీ ఆలోచించుకో. ఒక్క క్షణం ఆలస్యం చేసావా అపాయం. వెళ్ళు బాబు, వెళ్ళు. బాబు, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వెళ్ళు నాయనా, వెళ్ళు. అమ్మా, ముహూర్తం సమీపిస్తున్నదే. పెళ్లి కూతురు తీసుకురండి. అయ్యా, మండల సూత్రధారణ జరగబోతున్నది. నారగాలు బాగా వాయించండి. ఆగండి రంగయ్య బాబు గారు, మరి ఆ కట్నం తీసుకొస్తాను. ఇదిగోనండి బావగారు. బావగారు, 10,000 ఉన్నాయి కదండి. ఆహా, కూడా నా బిడ్డ పెళ్లి ఆనందంగా చేసి ఒక ఇంటిదాన్ని చేద్దామని నానా బాధలు పడి అప్పులు చేసి ఇచ్చిన డబ్బు మీ కళ్ళెగితే దొంగల పాలైంది. మళ్ళీ అంత సొమ్ము లేని పట్లు ఎక్కడ తేగలను బాబుగారు? వాళ్ళు చేసిన ఘోరానికి నా బిడ్డ బ్రతుకు పని చేయడం ధర్మంగా ఉందా? ఈ ధర్మ పన్నాలు నాకు పనికిరావు. నిజం చెప్తున్నాను, కట్టం కోసమే నా కొడుకుని బిఏ చదివించాను. ఇంకా అలా కూర్చున్నారా? నా బిడ్డకు అన్యాయం చేయకండి. కూలాలు చేసినా మీరు రుణం తెచ్చుకుంటారు. నా మాటలు అమ్మండి. మాటలకు లొంగే మనిషిని కానయ్యా. మా వాడే నీ కళ్ళు కావాలంటే మరో 10,000 పట్టుకురా. బావుగారు, బావుగారు ఆగండి. ఈ డబ్బు తీసుకోండి బాబు. ఆపదలో దేవుళ్ళ వచ్చి ఆదుకుంటున్నారు. ఇందులో ఆదుకున్నదే ఉందండి. ఇది మీ డబ్బు. ఆ దొంగల కన్ని తీసుకొచ్చింది. ఎవరో మంచివాడిలాగా ఉన్నాడు. ఇంకా చూస్తావారా, వెళ్ళి మనసూత్రం కట్టు. ఓకే డాడీ. బావగారు డబ్బిపోద్దు, నేను పెళ్లి చేసుకోను. అమ్మా చదువుకున్నారు, సంస్కారం ఉందనుకున్నాను. నువ్వెంత అర్థించినా చెల్లించలేదు. నేను కన్నీరుతో కాళ్ళు పట్టుకున్నా కాదని వెళ్ళిన మనిషి డబ్బు చూడగానే తాళి కట్టడానికి సిద్ధమవుతాడా? ఈ నీకు కావాల్సింది భార్య కాదు నాన్న, డబ్బు. ఇలాంటి చదువుకున్న మూర్ఖుడిని నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఓహో, కో అంటే కోటి మంది. కావాలంటే మా వాడికి కొండ మీద కోతి తీసుకొచ్చి పెళ్లి చేస్తా. కోతితోనే పెళ్లి చేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంత బరి తెగించిన పిల్ల మనింటి కోడలైతే మనకేం పరుగుతుంది? పదండి, గొప్ప సంబంధం తెచ్చారు గాని. అమ్మా అమ్మా అంత మాట అనకండి బావగారు, తొందరపడకండి. పసిపిల్ల ఆవేశంలో తెలివి తక్కువగా మాట్లాడింది, ఏమనుకోకండి. అదేం కుదరదు, తెగదింపులే సంబంధం మళ్ళీ అతగ. బావగారు బావగారు, ఇప్పటికే కుంగిపోయి ఉన్న ఈ దీవుని ఇంకా కూలదొరకండి బావగారు. పీటల మీద పెళ్లి చెడిపోతే ఒక ఆడపిల్ల బ్రతికి ఏమవుతుందో మీకు తెలియదు కాదు బావగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టండి, నా బిడ్డ భవిష్యత్తును కాపాడండి బావగారు. బావగారు బావగారు బావగారు. ఎంత పని చేశావు, ఇక నీకు పెళ్లి ఎలా అవుతుంది? నువ్వేలా బ్రతుకుతావు? మనిషిలా కాదు, మానలా బ్రతుకుతావు. నువ్వు అలాగే బ్రతుకు, కానీ నేను మాత్రం బ్రతకలేను. నా పరువు ప్రతిష్ట మంట కలిపి నా గుండెలో అగ్ని రగిలించావు. నువ్వేలా చస్తే నాకి, నేను మాత్రం ఒక్క క్షణం ఈ ఊళ్ళో ఉంటా. నన్ను వదులు. తొందరపడింది నేను కాదు బాబు, ఇది తొందరపడి దాని అదృష్టాన్ని చేతులారా అదే తుడిచేసుకుంది. ఇంత తెగించి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తెగింపు గలవాడే చేసుకుంటాడు. ఏమంటున్నారు? ఆమె అన్న మాటలో తప్పు లేదంటున్నాను. ఆడదంటే నోరు లేని జీవం కాదని, తన బ్రతుకుబాటేదో తానే చక్కగా తీర్చిదిద్దుకోగల ధీమంతురాలని చాటి చెప్పింది. తన జీవితాన్ని నిత్యం పసుపు కుంకుమతో కలకలలాడేట్టు చేసుకోవాలని ప్రతి పెళ్లి కూతురు కలలు కంటుంది. ఆ ఆశల్ని ధనాశతో, కట్నాల పిశాచాన్ని ఉసిగొలిపి త్రుటిలోనే తుంచివేయగల మగపేళ్లి వారి ఆటలు ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడే రోజులు పోయాయని మీ అమ్మాయి స్పష్టం చేసింది. ఆడదైనా ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. మెచ్చుకోకేం బాబు, మనసు మెచ్చుకున్న వాళ్ళకు తెలుస్తుంది బాధ ఏమిటి మీరనేది. అవును బాబు, అమ్మాయిని ఎంతో మెచ్చుకున్నావు, ఎంతో ధైర్యవంతురాలన్నావు. కానీ నువ్వు ధైర్యం చేసి ముందుకు వచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోగలవా? మాట్లాడవే. నాకు తెలుసు బాబు, ఇలా కబుర్లు చెప్పేవాళ్లే అంతా తన దాకా వస్తే గాని ఆపండి. మీ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అమ్మా విజయ, విజయ రా బాబు. జీవితంలో అపజయమే ఎరగని రుద్రంగుఠాన్ని ఎదుర్కొని ఓడించి మీ దగ్గర ఉన్న డబ్బు కొట్టుకుపోతాడు. ఎవడు వాడిని ఎప్పుడు చూడలేదు సర్దార్. సర్దార్, చీకట్లో వాడు ఎవడో కూడా సరిగ్గా తెలియలేదు. మెరుపులా వచ్చి డబ్బును తన్నుకుపోయాడు. తుంగపోతులా ఉన్నా వాడి దెబ్బలకు తట్టుకోలేక పారిపోయి వస్తాను. అక్కడే పోయి చావలేకపోయాను. సర్దార్ సర్దార్, మన కిషోరు తప్పించి పారిపోయాడు. ఏడిస్తే కొట్టాలని. ఆపదలో నన్ను ఆదుకున్నారు, నా గురించి ఎంతో త్యాగం చేశారు. మీరు మామూలు మనుషులు కాదండి, మహనీయులు. అంత మాట అనుకు విజయ, నేను దొంగ. అవును, దొంగల ముఠాన్ని ఒక్కరే ఎదిరించి నా ప్రాణాన్ని మా నాన్న పొరువుని కాపాడారు. మీరు నాకు లభించడం నిజంగా నా అదృష్టం అండి. విజయ, నిన్ను భార్యగా పొంది నీ విశాల హృదయంలో స్థానం ఏర్పరచుకోవటం నా అదృష్టం కాదంటావా? ఏవైనా గతాన్నంతా ఒక పీడకలుగా మర్చిపోదాం. ఇక నుంచి తావి పువ్వుల్లా జీవితాంతం ఒకటైపోదాం. ఆ ఒక్క మాట చాలండి. నా గుండెల్లో కోటి దీపాలు వెలిగించారు. విజయ, కాఫీ తీసుకోండి. ఏమిటి అలా చూస్తున్నా? ఆ మీసం కొంచెం తగ్గిస్తే మీ మొహం అచ్చు చంద్రబింబలా ఉంటుంది. విజయ, ఇప్పుడు ఎలా ఉన్నాను? చాలా బాగున్నారు. నిజంగా విజయ, మారిన మనసుతో నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మనిషినే పూర్తిగా మార్చివేశాను. అలా వెళ్ళి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నం చేసి వస్తాను. అలాగే. ఎవరో చెప్పనా? అమ్మ దొంగ, ఏమిటిది? మీకు ఇష్టమని పాయసం తయారు చేశాను. మన కష్టాలు మేనేజర్తో చెప్పుకున్నా ప్రాణాలు తీస్తాడు. అంత పెద్ద ఆశామా అతను? కొత్తగా పనిలో చేరావు కదూ, ఫోన్ నీకే తెలుస్తుందిలే. పని మాని పాతకాలంలో పడ్డారు. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? లేదు బాబు, పని చేస్తున్నాం. కొందరు కానివ్వండి. మీరిద్దరు బాబు, వెంకయ్య బాబు, మీ పనిలో రెండు చేతులు పోగొట్టుకున్న కూలీని కావచ్చు. ఇప్పుడు ఎందుకు వచ్చా? కంపెనీ సంసారం, ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఎదుగున్నారు బాబు. చేతులు పోవడంతో పని కూడా పోయింది. పూట గడవడం కష్టంగా ఉంది బాబు. పిల్లలేక 3 రోజుల నుంచి తిండి లేక విలవిల్లాడిపోతున్నారు బాబు. అయితే ఇప్పుడు నేనేం చేయమంటావు? చట్టు ప్రకారం నష్టపరిహారం ఇప్పిస్తే. ఏ పిచ్చి పట్టిందా? ఇవ్వవలసింది చేతులు విరిగినాడు. ఇట్లా మీరిచ్చింది 20 రూపాయలేగా బాబు. ఈ రోజుల్లో 20 రూపాయలు 20,000తో సమానం. గడవకపోతే మీ ఇంటిలో పది అడుగుతాను బాబు. మీరు ఎలా అంటే మాకు దిక్కేవారు చెప్పండి. నేను 1000 అడగటం లేదు. 1 నెల మా కుటుంబం గడవడానికి డబ్బు ఇప్పించండి బాబు. మీ పాదాల దగ్గర పడి ఉంటారు బాబు. మీ పాదాల దగ్గర పడి ఉంటారు బాబు. బాబు 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 బాబు. ఎవరా నువ్వు? ఎందుకు అడ్డొచ్చావు? అన్యాయాన్ని చూడలేక కడుపు కాలి అర్థించేవాణ్ణి కాలితో తన్ని ఆకలి తెచ్చడం మంచిది కాదు. పేదవాడు, ఆధారంగా ఉన్న 2 చేతులు పోగొట్టుకున్నవాడు, అందులోనూ మీ పనివాడు. కాస్త కొస్త ఇచ్చి కనికరించండి, లేకపోతే ఈ ఎవిటివాడికి న్యాయం జరిగే వరకు మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. ఏం చేస్తావా నువ్వు? చేతులెత్తి అర్థిస్తాను, కాదంటే ఇమ్మని శాసిస్తాను. ఏం కుశావు? మేనేజర్, అమాయకుల నోటి దగ్గర కూడు కొట్టేసి పైగా వాళ్ళని హింసిస్తావా? అమ్మ చిన్నబాబు గారు మీరా? అవును నేను. నువ్వు చేసే దారుణాలను ప్రత్యక్షంగా చూడాలనే కూలీల్లో ఒక కూలీనయ్యాను. నిజం తెలిసింది, పొరపాటైంది, క్షమించండి. క్షమాపణలు చెప్పుకోవాల్సిందే నాకు కాదు, ఈ శ్రమజీవులకు. కూలీలంటే ఎవరనుకుంటున్నావు? దేశ సౌభాగ్యానికి పునాదులు వేసేది వీళ్ళే. ఎండనక వాననక శ్రమించి మనల్ని పోషిస్తున్నది వీళ్ళే. వీళ్ళ శ్రేయస్సే దేశ శ్రేయస్సుని మర్చిపోవద్దు. మరొక్కసారి ఇలా ప్రవర్తించావా జాగ్రత్త. రాఘవయ్య గారు, వెంకయ్యకు న్యాయంగా ఇవ్వవలసిన నష్టపరిహారం ఇచ్చేయండి. చిన్నబాబు గారు మీరెంత మంచి, నీకు దండం పెట్టడానికి చేతులు కూడా లేవు. బాధపడకు వెంకయ్య, ఈ రోజు నుంచి మనం అందరం ఒకటి. నేను మీలో ఒకటి. చిన్నబాబు గారికి అరే ఏమిటిది? ఉట్టి మనుషులు కూడా కాదు, ఇలా టేబుల్ మీద ఎక్కొచ్చా? నేనంటే నీకెందుకు అంత ప్రేమ? సరే కానీ ఇదిగో చేతు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో చూద్దాం. చెప్పనా? చింతకాయ? పుల్ల నిమ్మకాయ కాదు. ఓడిపోయావు, ఓడిపోయావు. పచ్చి మామిడికాయ. ఇదిగో ఆర్లిక్స్ కూడా తీసుకొచ్చాను. అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నీకోసం కాదులే. మరెవరి కోసం? నీలో పెరుగుతున్న పాపాయి కోసం. వస్తున్నా నాన్న. మామయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొచ్చి. ఇంకా మందులు ఎందుకు బాబు? నేను బ్రతుకుతానని ఆశ లేదు. నాయనా నేనేమైపోయినా అమ్మాయిలు మటుకు జాగ్రత్తగా చూసుకో. వెంకయ్యకు చేతులు విరిగినందుకు మనం ఇచ్చిన నష్టపరిహారం ఎంత? గుర్తులేదు, రసీదు చూస్తే చూశాను. ఇచ్చింది 20 రూపాయలు, రాసింది 2000. ఎస్టేట్ వ్యవహారాలన్నీ చేతలు వేరు రాతలు వేరుగానే జరుగుతున్నాయన్నమాట. నోరు లేని వాళ్ళ కడుపులు కొట్టి, నోరుని వాళ్ళ కళ్ళు కప్పి నీ ఇష్టారాజ్యంగా చలాయిస్తున్నావు. నువ్వు మేనేజర్గా పనికిరావు. నేను డిస్మిస్ చేస్తున్నాను. రాఘవయ్య గారు, ఇక నుంచి మేనేజర్ బాధ్యతలన్నీ మీరే చూడండి. నమస్కారం మేనేజర్ బాబు. ఇంతకంటే అన్యాయం లేదు. వారు మిమ్మల్ని మిమ్మల్ని డిస్మిస్ చేస్తారా? ఆమె మనకు దక్కదు. స్వామి, ఈ కుటుంబాన్ని కాపాడు తండ్రి, కాపాడు. డాక్టర్ బాబా, మా బాబు గారికి ఎలా ఉంది? ఎప్పుడు కోలుకుంటారు? ఇప్పుడేం చెప్పలేము బాబు. అక్కడ అమ్మగారి పరిస్థితి కూడా ఏం బాలేదు. చిన్నబాబు గారు కంటపడకపోతే అమ్మ పట్టుకరు బాబు. నేను చేయాల్సిందంతా చేశాను, కానీ తలకు బలమైన దెబ్బ తగలడంతో పూర్వస్మృతి కోల్పోయారు. మళ్ళీ మతి వస్తుందనే నమ్మకం కూడా లేదు బాబు. బాబు బాబు అలా అనకండి బాబు. మీరు ఎలాగైనా మా చిన్నబాబు గారిని రక్షించాలి బాబు. బాబు చిన్నబాబు, పాపం మతిపోయిందా? ఏమండి? ఆగు, ఎందుకు లోపల కడుతున్నా? వారి దగ్గర నుండి సేవ చేసుకుంటాను, దయచేసి మీరు అడ్డు తొలగండి. వారు సేవ? ఒక గుమస్తా కూతురువి, ఇంత తనువుగా ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేస్తావా? ఏమిటి ఆయనకి నీకున్న సంబంధం? వారు నా భర్త. భర్త? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవా, పళ్ళు రాలిపోతాడు. ఒక జమీందారు కొడుకుతో చాటుమాటుగా సరసాలని అనమాట. నువ్వు భార్య అవుతావా, సాని అవుతావు? కానీ మేనేజర్ గారు మర్యాదగా మాట్లాడండి. తాళి కట్టందే భర్తని చెప్పుకునే దుస్థితి నాకు రాలేదు. ఎవరో దుర్మార్గుడు మా నాన్నను కత్తితో పొడిచాడు. ప్రాణాలు విడిచే ముందు మా నాన్న అంగీకారంతోనే మా పెళ్లి జరిగింది. కావాలంటే వారిని అడగండి. సరే నువ్వే అడుగు. ఏమండి మాట్లాడరేమండి? మన పెళ్లి జరగలేదా ఏమండి? చెప్పండి చెప్పండి. ఏమండి మీకు ఇది న్యాయమా? చెప్పండి మాట్లాడరేవండి చెప్పండి. చూశావుగా, అబద్ధాన్ని బలవంతంగా నిజమని చెప్పించాలనుకుంటున్నావా? కాదండి, అబద్ధం కాదండి, మా పెళ్లి నిజంగా జరిగిందండి. నాటకం కాదండి, చెప్పండి మాట్లాడరేవండి. వెళ్ళిన పని ఏమైంది? జరిగింది జరిగినట్టు చెప్పకపోతే ప్రాణాలు. ఏం జరిగింది? మీరిచ్చిన ప్లాన్ ప్రకారం మేము వెళ్ళాం. వెళ్ళి మేమంతా దొంగతనం చేస్తూ ఉండగా ఈ జరిగాడు కాలు దారి కింద పడ్డాడు. వాళ్ళంతా లేచారు, మేము పారిపోయాం. వీడి వల్లే మన ప్లాన్ అంతా తారుమారైందన్నమాట. నా కళ్ళ ముందు ఉన్నావంటే నీ ప్రాణం తీస్తాను. కిషోర్ పోయిన దగ్గర నుండి ఒక్క దోపిడీ అయినా సవ్యంగా చేశాడు. ఈనాడు జర్రీ కారణమయ్యాడు. అంతకుముందు పోలీసులు పసిగట్టారన్నా. ఈనాడు నా కిషోర్ నా నుండి దూరం అయ్యాడు. ఆనాడే నా కుడిభుజం పడిపోయిందిరా. నాకు వాణ్ణి ఎలాగైనా సరే పట్టుకురా. అలాగే సార్. నా బిడ్డ ఎక్కడున్నా చల్లగా ఉండేటట్టు చూడతల్లి. వాళ్ళ కళ్ళ పడకుండా కాపాడు. ఈ పాప కోపంలోకి తిరిగి రాకుండా వాడిని రక్షించుతల్లి, రక్షించుతల్లి. పేషెంట్ విషయంలో చాలా శ్రద్ధ చూపాలి డాక్టర్. బీ కేర్ఫుల్. ఎస్ డాక్టర్. నువ్వు ఆ రోజు రైల్లో దోపిడీ సాగించి దొంగ నువ్వే కదా? నేను ఇప్పుడే రక్షిస్తాను. దొంగ 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 పట్టుకోండి. వాడే ఇన్స్పెక్టర్ వెంటనే పట్టుకోవాలి. మా చిన్నబాబు గారు. అవును బాబు, మీరు జమీందారిని రాజమ్మ గారు అబ్బాయి. నీకేమన్నా మతిపోయిందా? నాకు కాదు బాబు, వీరికేం మతి చెల్లించింది. నిజమే బాబు, మా బాబు గారికి కారు ప్రమాదంలో తలకు దెబ్బ తగిలి మతి చెలించింది. వారి నౌకర్నే నేను. మీకు అనుమానంగా ఉంటే మా బంగాళాకు వచ్చి నిజం తెలుసుకోండి బాబు. ఆల్ రైట్, నీ మాటల్లో ఏమన్నా అబద్ధం ఉందా? నువ్వు కూడా జైలు పాలవుతావు. మరైతే జీపెక్కు. చూసారుగా మా బాబు గారి ఫోటో. మీ అనుమానం తీరిందా? హలో మిస్టర్ కృష్ణ, గుడ్ మార్నింగ్. హౌ ఈజ్ యువర్ హెల్త్? డాక్టర్ బాబా, బాబు గారికి కులాసగానే ఉంది. గుడ్ గుడ్. ఏమిటి పోలీసులతో సహా వచ్చారు? మీ ఇంట్లో ఎవరైనా దొంగలు పడ్డారా? బాబు గారినే పెద్ద దొంగని ఇన్స్పెక్టర్ గారు పట్టుకున్నారు డాక్టర్ బాబు. వాట్? ఇన్స్పెక్టర్ మూర్తి, ఇజ్ ఇట్ ట్రూ? ఐఎమ్ సారీ డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ సార్, పొరపాటైంది. రండి బాబా, అమ్మగారిని చూద్దాం. రావయ్య, నీకేమైనా మతిపోయిందా? అమ్మగారికి హఠాత్తుగా ఆనందం కలిగినా విచారం కలిగినా ప్రమాదం అని చెప్పలేదు. బాబు కోలుకుని తిరిగి వచ్చి వెళ్ళిగా చెప్పి మిమ్మల్ని పిలుస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. నేను చేయాల్సిందంతా చేశాను, కానీ తలకు బలమైన దెబ్బ తగలడంతో పూర్వస్మృతి కోల్పోయారు. మళ్ళీ మతి వస్తుందనే నమ్మకం కూడా లేదు. నువ్వు మా బాబు కాదని తెలుసు, ఇతరులు ఎవ్వరూ తెలుసుకోలేకపోవటం నిజంగా మీ అదృష్టం. అయితే నన్ను ఎందుకు కాపాడావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? దానికంతా ఓ పెద్ద కథ ఉందిలే బాబు. ఏమిటిది? మా బాబు గారు కూడా అచ్చు మీలాగే ఉంటారు. కాదన్నా నమ్మనంత దగ్గర పోలికలు ఉన్నాయి మీ ఇద్దరికి. ఆ బాబు గారికి కారు ప్రమాదంలో మతిపోయింది. ఆ వార్త విన్న వెంటనే అమ్మగారు సురహ తప్పారు. అసలే ఆమెకు గుండె నొప్పి మనిషి. పులి మీద పుట్రలా బాబు గారు కూడా పారిపోయారు. ఈ సంగతి తెలిస్తే అమ్మగారు బతకరు. ఇలాంటి అయోమయ స్థితిలో ఉండగా ఆ భగవంతుడు మిమ్మల్ని నా కళ్ళ పడేటట్టు చేశాడు. ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి. అమ్మగారి దగ్గర కన్న బిడ్డలా నటించాలి. ఏమిటి? నేను మీ బాబుగారిలా నటించాలి? నా వల్ల కాదు. నేను ఆత్మహత్యం చేసుకోలేను. అలా అనొద్దు బాబు. దక్కిన మీరు దూరం అయితే అమ్మగారు మాకు దగ్గర. అంతేకాదు బాబు, ఈ జమీందారి ఆస్తి కోసం మాటు కాసిన మేనేజర్ ఆస్తినంతా మిక్కేస్తాడు. తీరా బాబు తిరిగి వస్తే అనాథుడైపోతాడు బాబు. జమీందారి కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఇటు అమ్మగారిని అటు ఆస్తిని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. నా మాట కాదనకండి బాబు. ఈ కుటుంబాన్ని కాపాడండి బాబు, కాపాడండి. అమ్మగారిని నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నా. మీ నాన్న చేసిన ఘోరాలకి నువ్వు చేసిన పాపాలకి ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకుని మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఒక మంచి ఎన్ని పాపాలనైనా తుడిచేస్తుంది. అలాగేనమ్మా, అలాగే అలాగే. ఈ కుటుంబాన్ని నేను కాపాడతాను. నిజంగానా బాబు? నిజంగానా? నిజంగా కాపాడతాను. రామయ్య, బాబు గారిని తీసుకురా. పదండి బాబా, పదండి. బాబు, బాబు, బాబు. అమ్మ, బాబు, 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 బాబు. సదార్, మన కళ్ళల్లో కారం కొట్టి పారిపోయిన కిషోర్ని పట్టి తెచ్చాం. కిషోర్, సముద్ర మాట నిద్రించిన వాడి గుండెల్లో నిద్రపోతాడు. నా మాట కాదని నా గుండెల్లో చిచ్చు పెట్టి నన్నే ఎదిరించి పారిపోతావా పశువా? నిన్ను నిన్ను బాబుని కొట్టకండి, వాడు తప్పేమీ లేదు, వాడిని విడిపించింది నేనే, నన్ను దండించండి. మళ్ళీ అయితే ఇదంతా చేసింది నువ్వన్నమాట. ఇంకెప్పుడైనా పారిపోతావా? పారిపోను. దొంగతనం చేస్తావా లేదా? చేయను. చెయ్యవు. చేస్తాను. నేను చెప్పినట్టు వింటావా లేదా? వింటాను. శబాష్ బేటా. ఈ దెబ్బతో వీడికి పట్టిన దెయ్యం వదిలింది. ఇక మీదట వీడికి తోడుగా కాదు నేరుగా ఉండాలి. అలాగే సర్దార్. ఆగండి బాబు, మళ్ళీ నరక కోపంలో పడ్డావా? అమ్మా, ఈ మందు తీసుకో. వద్దు బాబు, నాకే మందులు వద్దు. అదే కుదరదు. నువ్వు త్వరగా కోలుకోవాలంటే టైం ప్రకారం మందులు తీసుకోవాలని డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు. బాబు, నువ్వు నా కళ్ళ ముందుంటే ఈ మందులతో పనే ఉంది చెప్పు. నిన్ను మనసారా కళ్ళారా చూస్తూ ఉంటే చాలు నా మనసుకు శాంతి, జీవితానికి ఎనలేని తృప్తి కలుగుతుంది. అమ్మా, నేను మందు తాగాలి అంతే కదా. నీ చేత్తో చేదు మంది ఇచ్చినా నాకు తీయగానే ఉంటుంది బాబు. బాబు, నీకిష్టమని ఈరోజు పాయసం చేయించాను. నీకిష్టమని పాయసం తయారు చేశాను. కృష్ణ, ఏమిటి నాయన అలా అయిపోయావు? ఏం జరిగింది? అబ్బే, ఏం లేదమ్మా. కూర్చో బాబు, పాయసం తీసుకో. ఇప్పుడు నాకు వద్దమ్మా. అమ్మా, నా స్నేహితుడు ఒకడు ఆపదలో ఉండగా విడిచిపెట్టి వచ్చేశాను. ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు వాడికి సాయపడకపోతే నా మనసుకు శాంతి ఉండదమ్మా. బాబు, అమ్మా, ఇంకెప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళను. ఈ ఒక్కసారికి మాత్రం. సరే, తప్పదంటే వెళ్ళిరా. మళ్ళీ దారి తప్పావా నా ప్రాణాలే నా నుంచి తప్పుకుంటాయి. వద్దమ్మా, అంత మాట అనొద్దు. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. వెళ్ళిరా వెళ్ళిరా బాబు. ఏమండి, మర్చిపోయారా? బాబు, ఎవరా అమ్మాయి? సమాధానం చెప్పలేం బాబు. రాఘవయ్య చచ్చిపోయే ముందు వసంత మెళ్ళ తాళి కట్టి అన్న మాటలు మర్చిపోయారా? అత్తగారికి మూలెక్కిన కోడలని ఎవరమ్మాయి అని అడిగించుకునే స్థితికి ఈ బిడ్డను తీసుకొస్తారా? ఇది మీకు న్యాయంగా ఉందా? మాట్లాడదా బాబు. ఈ అమ్మాయి నా కోడలా అవునో కాదో ఆ రామయ్యని అడగండి, తెలుస్తుంది. ఏం రామయ్య? అవును తల్లి, ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మన బాబు గారికి ఆ అమ్మాయికి పెళ్ళయింది. రామయ్య, బాబు అమ్మగారి దగ్గర ఇంకా అతడు ఎందుకు బాబు? అమ్మా, నేను పేదరాల్ని. ఈ ఇంటికి కోడలు కాదక్క అర్హత లేకపోయినా అభిమానంగా బ్రతికిన పల్లె పడుతున్నమ్మా. నా భర్త నాకు అన్యాయం చేయకుండా నా మాంగళ్య పవిత్రతను కాపాడండమ్మా, నన్ను కాపాడండమ్మా. బాబు, నాకు తెలియకుండా ఈ పెళ్లి జరిగినందుకు నేను బాధపడతాననుకున్నావా? అందుకేనా ఈ రహస్యం ఇంతకాలం దాచావు? ఇంతే నా నీ తల్లిని నువ్వు అర్థం చేసుకున్నది. చూడమ్మా, మాంగళ్యానికి పరువు పవిత్రతే గాని పేద గొప్ప అనే భేదం లేదు. 10 మందిలో గట్టిన మాంగళ్యం, అది పసుపు దారమైనా బంగారు తాడైనా దాని విలువ ఒకటేనమ్మా. నా బిడ్డ వల్ల ఏ లోపం రాకుండా నిన్ను కోడలిగానే కాదు కన్న కూతుర్లా చూసుకుంటా. అత్తయ్యా, అమ్మా. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? ప్రయాణం తరువాత, పద లోపలికి. ఈ ఇల్లు మా పేరు డిక్రీ అయింది. అవునమ్మా, ఇదిగో కోర్టు వారి ఆర్డర్. నాన్న పోయాడు, మా వారికి చాడలేదు. ఈ పసిబిడ్డను తీసుకుని నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? ఒక 10 రోజుల పాటు తలదాచుకోవడానికి కొంచెం చోటు ఇవ్వండి. 10 రోజులు కాదు, 10 నిమిషాలు ఉండడానికి వెళ్ళలేదు. ఏమిటిది? నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇలా చిత్రవధ చేస్తున్నారు? మనసిచ్చాను కానీ నేను మనవు కోరలేదు. మీకై మీరు నన్ను భారీగా స్వీకరించారు. పెళ్ళయిందన్న ఆనందాన్ని అనుభవించక ముందే నాకు దూరం అయ్యారు. కష్ట కష్టాలు పడి మీ ఆదరణ కోసం వచ్చిన నన్ను ఎందుకండి హీనంగా చూస్తున్నారు? ఇక్కడికి రావడమే మీ దృష్టిలో నేరమైందా? అది నా ధర్మంగా భావించే వచ్చానండి. మీ పాదాల దగ్గర ప్రాణమన్నా విడుస్తాను గాని మిమ్మల్ని విడిచి నేను బ్రతకలేనండి. నాకు ద్రోహం చేయకండి. నీ భర్త నీకెప్పుడు అన్యాయం చేయడు. బాబు అలా ఉన్నారేమిటి బాబు? అబ్బే ఏం లేదు, ఏమీ లేకుండానే ఎందుకలా ఉంటారు బాబు? ఏదో జరుగుతుంది. ఇంతకన్నా ఏం జరగాలి? ఒక పక్క పరాయి స్త్రీ నన్ను భర్తగా భ్రమించి ఆమె పడే ఆవేదన నేను చూడలేకపోతున్నాను. మరొక పక్క నా భార్య బిడ్డలు ఏమయ్యారు, ఎన్ని కష్టాలు పడుతున్నారో నన్ను ఆలోచన నన్ను దహించి వేస్తోంది. రామయ్య, ఒక్కసారి వెళ్ళి నా భార్య బిడ్డలను చూసి వస్తాను. బాబు మరి ఇక్కడ పరిస్థితులు అన్నీ నాకు తెలుసు రామయ్య. ప్రాణం పోయినా ఒప్పుకుంటాను కానీ ఇచ్చిన మాట మాత్రం తప్పను. అమ్మగారిని కాపాడుకోవడమే కాదు, ఈ ఆస్తిపాస్తుల పరులు హస్తగతం కాకుండా చూసుకుంటాను. రామయ్య, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అలాగే బాబు. అలాగే బాబు. మేనేజర్ అన్యాయాలకు అంతులే కూడా ఉంది బాబు. పండిన పంటంతా దొంగతాటుగా అమ్మడానికి ప్రయత్నించాడు. అందుకు మేము అడ్డుపడ్డామని మా గూడెలన్నీ తగలబెట్టించాడు. మాకు నిలవడానికి నీడ లేకుండా చేశాడు బాబు. మీరున్న 4 రోజులు కుక్కిన పెళ్ళా ఉన్నారు. మీరు లేకపోవడంతో ఆయన మమ్మల్ని పెట్టే బాధలు అంతా ఇంతా కాదు బాబు. మాట్లాడలేం బాబు. మీరు ఇప్పుడు రాకపోతే మా ప్రాణాలు దక్కకపోగా మీ ఆశ్చర్యంగా కాజేస్తాడు. చెప్పండి బాబు, మీరు ఎప్పుడొస్తారో చెప్పండి బాబు. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? కంచే చేరి వేస్తే మమ్మల్ని కాపాడేవారెవరు బాబు? వస్తాను. మీరు నిర్భయంగా వెళ్ళండి బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోయి బాబు. బాబు, మీ భార్య బిడ్డలు కలకాలం సుఖంగా ఉండాలి బాబు. సుఖంగా ఉండాలి. గురు గురు ఏమిటి మతిపోయిన చిన్నబాబు తల్లితో తిరిగి వస్తున్నాడా? చచ్చా, ఇదేదో కట్టుకథ అయ్యుంటు. కాదు గురు, గట్టి కథే. మతి బాగానే ఉందంట. మన పులిగాడు కళ్ళారా చూసినట్టు చెవులారా విన్నట్టు చెప్పాడు. అయితే ఇందులో ఏదో రహస్యం ఉండాలి. ఎందుకైనా మంచిది మనం ముందు జాగ్రత్తలో ఉండటం చాలా అవసరం. కనబడరా చెప్తాం బాబు. మీరు మనిషి రూపంలో పుట్టిన మహానుభావులు. మా కష్ట సమయాల్లో మీరు ఆదుకోపోతే మా గతి ఏమయ్యేది? మీరు పేదల పాలిట పెన్నిది బాబు. తిట్లైనా భరించగలను గానీ మొహం ఎదురుకుండా పొగట్ట భరించలేదు. అయినా మీ అమాయకత్వం గాని ఇందులో నే చేసేదే ఉంది చెప్పు. అంత మహాతల్లి రాజమ్మ గారి సలహా. అది సరే, అసలు మీ గుడిసెలు ఎలా కాలిపోయాయి బాబు? బాబు, మా కురది గూట్లో పెట్టిన దీపాన్ని ఎలుగులు చూరులోకి లాక్కుపోవడం వలన గూడెం గూడెం తగలబడిపోయి మాకుండడానికి నీడ లేకుండా పోయింది బాబు. చూశారా అజాగ్రత్త ఎంత ప్రమాదానికి దారితీసిందో? సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మీరేమీ బాధపడకండి. నేను రాజమ్మ గారితో చెప్పి మీకు గుడిసెలు కాకుండా పర్మనెంట్ క్వార్టర్స్ కట్టిస్తాను. ప్రస్తుతానికి ఒక్కొక్క కుటుంబానికి 100 రూపాయలు నా డబ్బులు అందిస్తాను. సచ్చి మీ కడుపును పుడతాం బాబు. అమ్మా వసంత, నువ్వు పైకి పద. అమ్మగారు చిన్నబాబు గారు వచ్చారా? రండి రండి రండి. విష్ యూ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. కబుర్ లేకుండా అమ్మగారితోనూ అమ్మాయి గారితోనూ ఇలా రావటం ఆశ్చర్యంగానే ఉంది. దయచేయండి అమ్మగారు. ఆశ్చర్యం నీకే కాదు మేనేజర్, మాకు కూడా. కూలీల మీద కక్షతో వాళ్ళ గుడిసెలు తగలబెట్టించావని విన్నాం. తీరా ఇక్కడ చూస్తే రామరామ కిట్టున వాళ్ళు ఎవరో చెప్పుంటారు. మేనేజర్ బాబు, ఈ ఏడు పండిన పంటంతా జాగ్రత్తగా ఉన్నట్టేనా? ఎంత మాట, పుచ్చిపోయిన కిందైనా బయటకు పనిస్తానా? అంతా భద్రంగా గోడౌన్స్ లో ఉంచాను. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రా బాబు, విశ్రాంతి తీసుకో బాబు. ఏమిటి గురు అలా చూస్తున్నా? వీడు మతిపోయిన చిన్న బాబేనా అని. కరెక్ట్ గురు, నాకు అదే అనుమానంగా ఉంది. అవును, ఆనాడు మీరు షేక్ హ్యాండ్ ఇస్తే అందుకోకుండా థ్యాంక్స్ అన్నాడు, ఇప్పుడేమో లటకం చేపట్టుకున్నాడు. కరెక్ట్, వీడే చిన్నబాబు అయితే ఆనాడు నన్ను డిస్మిస్ చేసిన సంగతి తప్పకుండా ఎత్తేవాడు. వీడు ఆ సంగతి ఎత్తలేదు అంటే ఖచ్చితంగా వీడు చిన్నబాబు కాదు. అయితే ఆ సంగతి మనం ఎలా తెలుసుకోవటం? అదెంత పని. ఆ రోజున హాస్పిటల్లో చిన్నబాబుకి ఇప్పట్లో మతి వచ్చే సూచన లేదని చెప్పిన డాక్టర్ ఫోన్ చేస్తే వీడు చిన్నబాబు అవునో కాదో ఇప్పుడే తెలుస్తుంది. కరెక్ట్ గురు. నిన్ను నేను డిస్మిస్ చేసిన సంగతి గుర్తుందా? గుర్తుంది. అయితే ఇంకా ఎందుకు డ్యూటీలో ఉన్నావు? తమ ఆరోగ్యం సరిగ్గా లేదని. అవకాశాన్ని ఉపయోగించుకున్నావు అన్నమాట. జాగ్రత్త, గతంలో జరిగిన పొరపాట్లు ఇంకెప్పుడూ జరగకూడదు. బుద్ధిగా మనుషులు. చెప్పండి. గురు, వీడి నిజంగా చిన్నబాబే, సందేహం లేదు. ఇప్పుడు మన మాటలు పోయే. ఏరా సిన్నోడ సిగ్గెందుకు రరా సొగాడ నా ముందుకు కన్ను కన్ను కలిపి కథలెన్నో తెలిపి ఈనాడు బిగువెందుకు రా 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 గంధాలు తెచ్చాను రాసుకో కన్ని అందాలు దాచాను చూసుకో వలపు గంధాలు తెచ్చాను రాసుకో ప్రేమ సారా తాగి పరవశంలో ఊగి నీ వయసు నా సొగసు జత చేసుకో ఏరా సిన్నోడా సిగ్గెందుకు మధ్యలో పని ఆఫ్ చేయడానికి మంచినీళ్ళు వంక దొరికిందే దొంగ వెసలా పితూరులు చెప్తారే పడన్న మైండ్ పితూరులు చెప్తారా పితూరులు ఏమిటి దారుణం చూడుతున్న బాబు మంచినీళ్ళను వంకేసి పనే కొడదామని చూస్తున్నారు వీళ్ళ సంగతి మీకు తెలియచ్చిన బాబు నిజమే మోసేవాడి కష్టం చూసేవాడికి తెలియదు అది కాదు బాబు ఏది కాదు పైనుండి కబుర్లు చెప్పడం తేలికే వాళ్ళు చేసే పని మీరు చేస్తేనే గానీ ఆ కష్టం మీకు తెలియదు మేమా అవును మీరే మొయ్యటానికే ఉంచిన బాబు ఈజీగా మోస్తాం కానీ పాపం వాళ్ళ చేతిలో పని పోతుందేమోనని బాధ పోనీ మీరు చేసే పని వాళ్ళకే ఇస్తాం ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమీ లేచిన బాబు 5 నిమిషాలు టైం ఇస్తే ఒక అర హార్లిక్స్ తాగి మోద్దామని వాళ్ళు మంచినీళ్ళు తాగితే తప్పైపోయింది మీకు హార్లిక్స్ కావాలా ఎత్తుకోండి ఎలా ఉంది ఏమిటో అనుకున్నాను కంచిన బాబు చాలా బరువుగా ఉంది ఎంత బరువున్నా సరే మీరిద్దరూ ఈ 2 మూటలు ఆఫీస్ దాకా మోసుకురావాల్సిందే తప్పదంటారా తప్పదు మమ్మల్ని మన్నించండి. ఇక మీదటైనా మనుషులను మనుషులుగా గౌరవించడం నేర్చుకోండి. అలాగే. బాబు ఆకలి అవుతుందా? మీ అమ్మ నీకు సరిగ్గా పాలివ్వకుండానే పనిలోకి వెళ్ళిందా? పసిబిడ్డలంటే మీకు మహా ప్రేమే. పసిబిడ్డల్ని ప్రేమించిన వాడు పశువుతో సమానం మేనేజర్. అవునవునవును. నాన్నగారిని చూశాను, వారు నాకు కనిపించారు బాబు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నారు. ఈ రోజు కాకపోయినా మరో రోజైనా వారిని తప్పకుండా కలుసుకుంటాం. మన కష్టాలు గట్టెక్కుతాయి. మనకు మంచి రోజులు వస్తాయి బాబు, మంచి రోజులు వస్తాయి. నా అనుమానం కరెక్ట్. వీడావిడ వచ్చిన బాబు మాత్రం కాదు. వీడి సంగతి తెలుస్తాను. ఏమిటో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. అబ్బే ఏం లేదు. ఏమిటి విషయం? మనం ప్రచురించబోయే సావునీరు ఒకసారి చూస్తారని. సావునీరా? అదేమిటి బాబు, ఏమీ తెలియనట్టు అడుగుతారు. మన ఎస్టేట్ వార్షిక సంచిక ప్రతి సంవత్సరం ఇలా ప్రచురించడం మన ఆనవాయితీగా. ఓహో అదే. మీరు ఒక్కసారి చూసి అనుమతిస్తే వెంటనే ప్రింట్ చేయిస్తాం. అలా ఏమిటి చిన్న బాబు అలా చూస్తారు? ఆ ఫోటో మన ఎస్టేట్ లో పనిచేసే కూలిదాన్ని. పేరు విజయలండి. కొత్తగా మొన్నే పనిలో చేరింది. చేసేది కూలి పనైనా మనిషి కాస్త. ఆమె మీకు తెలుసా? లేదు, తెలీదు. మరి సావునేరు విషయం ఈ సంవత్సరం ఆఫ్ చేయండి. సావనీరు బ్రతకనీరు అసలు విషయం అంత పట్టడం లేదు గురు. కొంతవరకు అంత చిక్కింది. ఇంకో ప్లాన్ వేస్తాం. ఏమిటది? నా బిడ్డకి ఎలా ఉంది? ఇది చాలా సీరియస్ అయినది. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. ఈ మాత్ర ప్రతి అర్ధ గంటకు ఒక్కొక్కటి దేనిలో కలిపేవాలి, లేకపోతే మీ బిడ్డకు చాలా ప్రమాదం. అలాగేనండి, వస్తాను డాక్టర్ గారు. ఎంతకాలంగా సాగిస్తున్నాయి కాఫీ గింజలు దొంగతనం? కాఫీ గింజల దొంగతనమా? నాకే పాపం తెలియదు బాబు. తెలీదు? ఒరే వెతకండి, ఇలా వెతకండి, వెతకండి. ఇదిగోండి, ఇందులో దాచింది. ఏమే ఏమిటవి? ఎక్కడి నుంచి వచ్చాయి కాఫీ గింజలు? బాబు నాకేం తెలియదు బాబు. తెలీదు? దొంగ ముండా బాబు, నిజంగా నాకేం తెలియదు. నన్ను విడిచిపెట్టండి, నా బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు. ఏమిటిది? ఇది పచ్చి దొంగండి. ముందు కాఫీ కింద దోచేసి దాచేసింది అమ్మగారు. అబద్ధం, నేనే పాపం ఎరగను. నా మాట నమ్మండి అమ్మా. అమ్మగారు, దీని సంగతి నాకు బాగా తెలుసు. ఎంతో కాలంగా ఈ వ్యవహారం సాగిస్తాను. దేవుడి సాక్షి తల్లి, నాకేం తెలీదు. నా బిడ్డ చావు బ్రతుకులో ఉండి నేను తల్లడెళ్ళిపోతుంటే నా మీద లేని నింద వేసి ఇక్కడికి లాక్కొచ్చారు. నా బిడ్డ కొన ఊపర్లో ఉన్నాడు. నన్ను విడిపించి నా బిడ్డ ప్రాణాలు కాపాడండి అమ్మా. అమ్మా అమ్మా, ఇలా ఎత్తులు వేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ ఆటలైన సాగు మర్యాదగా తప్పు. మేనేజర్ మీరేనా? ఎంతకాలానికి కనిపించారండి. మీకోసం కలలు కాయలు కాసేటట్లు చూశాను, ఎన్నో చోట్ల వెలికాను. నా అదృష్టం పండింది. ఏమిటి బాబు, ఎవరిమే ఇలా మాట్లాడుతుంది? చిరబాబు, ఈ అమ్మాయి మీకు తెలుసా? సంశయిస్తారెందుకు? లేకపోతే ఇంత స్వతంత్రంగా మీరేనా అని అడుగుతుందా? తెలిస్తే చెప్పండి. తెలుసు. అలా చెప్పండి. ఎప్పటి నుంచి తెలుసు? ఇప్పటి నుంచి. ఎలా? మన ఎస్టేట్లో పనిచేసే మనిషిగా తెలుసు. అంతేనా? నేను మీ భార్యను కానా? నేను మీకేవి కానా? మాట్లాడరేమండి, ఏమండి మాట్లాడరేమండి. ఒక జమీందారు బిడ్డని ధైర్యంగా చెప్పండి, నన్ను కాపాడండి. మీరు నన్ను కొడతారా? నువ్వు ఏమైనా ఎందుకు కొట్టావు? అయితే ఆ మన్న మాటలు నిజమా? మీరు ఆ భర్త మేనేజర్, లేకపోతే నన్ను కొట్టాల్సిన అవసరం ఏంటి? ఒక ఆడదాని మీద చేయి చేసుకునే అధికారం ఎవరికీ లేదు. ఏ స్త్రీని అవమానించినా నేను చూస్తూ సహించలేను. అంతేనన్నమాట. ఆమెకు మీకు ఏ సంబంధం లేదు? లేదు, ఆమె నాకేమీ కాదు. అంత మాట అనకండి. నేను మీకేమీ కానా? ఆనాడు 10 మందిలో తాళి కట్టిన సంగతి మర్చారా? ఆ రోజు మీరన్న మాటలన్నీ ఒట్టి మాటలేనా? మాట్లాడరేవండి. ఎవరండి ఈమె? మీకు ఈమెకు ఏమిటి సంబంధం? అర్థం కాని అనుబంధం. స్పష్టంగా చెప్పండి. చెప్పాలా? భార్య కాని భార్య, నన్ను తన భర్త అంటూ వచ్చిన అభాగ్యరాలు. మీరేదో మర్మంగా మాట్లాడుతున్నారు. ఇందులో ఏదో రహస్యం ఉంది, మీకు ఆమె తెలుసు. వసంత, కళ్ళబల్లి మాటలు చెప్పి నా కళ్ళు కప్పాలని చూస్తున్నారు. ఇది మీకు న్యాయం కాదు. నాకు ద్రోహం చేయకండి, నాకు అన్యాయం చేయకండి. అమ్మా బాధపడకండి, అమ్మా వారిని బాధ పెట్టకండి. నేనే పొరపాటు పడ్డాను. నా భర్త నాకు దూరం అయ్యారు. ఆయన ఇలాగే ఉంటారు, వీరేనని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండమ్మా, నన్ను క్షమించండి. నేను ఎప్పుడు మీతో ఒకడ్డరాను. మీరు ఆనందంగా ఉంటే నాకంతే చాలమ్మా. వస్తాను అమ్మగారు. బాబుగారు వస్తాను. వారెక్కడున్నా సుఖంగా ఉంటే నాకంతే చాలు, నాకంటే చాలు, నాకంటే చాలు. ఎవరో పిచ్చిదిలాగుంది. ఎవ్వరు లేరు నాకు. ఉన్న నువ్వు కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? నాకెంత అన్యాయం చేశావు బాబు, ఎంత అన్యాయం చేశావు. నా చేతులతో నిన్ను మట్టి చేసే స్థితికి నన్ను తెచ్చావా? నిన్ను కళ్ళారా చూడకుండానే మీ కన్న తండ్రి దూరం అయ్యారు. నిన్ను ఏనాడు వారి చేతులతో ఎత్తుకు ముద్దాడకపోగా ఆఖరికి వారి చేతులతో నిన్ను మట్టి చేసే అదృష్టానికి కూడా నోచుకోలేకపోయావా బాబు, నోచుకోలేకపోయావా బాబు. మీరంతా దొంగలే, నేను దొంగనే. చంపేస్తాను, కలిసేస్తాను, నాకట్టు తీసేస్తాను, చెండాడేస్తాను. ఏంటి నాటకం? మళ్ళీ పారిపోవాలని కుట్రనంతున్నావా? పోరా పోసుకోవాలి. నువ్వు మేనేజర్గా పనికిరావు. నేను డిస్మిస్ చేస్తున్నా. ఏమిటి? వీడు నా బిడ్డ కిషోర అర్భకుడై కాళ్ళు పట్టుకునే అధమ స్థితికి వచ్చాడు. రాజమ్మ గారి స్టేట్ లో అచ్చు మన కిషోర్ లాంటి కురాన్ని చూశాను. అయితే నా అనుమానమే నిజమైంది. వీడు కిషోర్ కాదు, నకిలీ చోర్. నీలిగాడితో వెళ్ళి అసలు కిషోర్ని పట్టుకురా. వెళ్ళు. అడుగవాడు ఇప్పుడు ఒంటరిగా దొరికాడు. ఈ దెబ్బతో సఫా. భగవంతుడా, ఒక మంచి పని కోసం నేను తాపత్రయపడితే చివరికి నాకు కలిగే ప్రతిఫలం ఇదే. మాకు పసిబిడ్డ ఆక్రందన వినిపించి చూసేసరికి ఈ నాకు ఆ బిడ్డను చంపే ప్రయత్నంలో ఉన్నాను. ఆనాటి నుంచి బిడ్డలు లేని నాకు వీడే బిడ్డయ్యాడు. మోహన్ అని పేరు పెట్టి పెంచి పెద్దవాణ్ణి చేశాను. అబద్ధం చెప్పి ఇన్నేళ్లు నా కళ్ళు గప్పి అవశేషాన్ని బ్రతికించావు. నువ్వు పిరికి పొందవి. వీడు బ్రతికుంటే నాకే ప్రమాదం. వీడిని నేనే చంపుతాను. మీరు చంపబోతుంది ఎవరినో కాదు, మీ కళ్ళ కొడుకునండి. ఏమండి, మీకు జ్ఞాపకుందా? ఒకనాడు రైలు దోపిడీలో ఎత్తుకొచ్చిన బిడ్డ పాల కోసం తల్లడిల్లిపోతుంటే ఆ స్థానంలో మన బిడ్డ నుంచి ఆ బిడ్డ ఆకలి తెచ్చాను. అంతలో మీరు వచ్చారు. నేల మీద పడున్న బిడ్డ పరాయి బిడ్డనుకుని చంపమని నాకు చెతికిచ్చారు. నేను ఎంత మొత్తుకున్నా తాగుడు వేయకుండా నన్ను గెంటేశారు. జరిగిన దానికి గుడ్డ రాయి చేసుకున్నాను. ఆ నిజం తెలిస్తే మీరేం చేస్తారో అన్న భయంతో నోరు మెదపలేకపోయానండి. బాబు, బాబు, మళ్ళీ నీ నీడ కూడా వాడి మీద పడకూడదు. వెళ్ళు. बेटा, बेटा, वीडिक्कड़ उन्नाडु मोहन वाडु नीकु तेलुसा? तेलुसु. నేను మేనేజర్ గా పనిచేసే ఎస్టేట్ యజమాని. మతిలేని వీడిని తప్పించి ఆ ఎస్టేట్ కాజేసే సమయంలో అచ్చు వీళ్ళాగే ఉన్న మరొకడు ఆ స్థానంలో చేరి నా ప్లాన్ అంతా పాడు చేశాడు. మోహన్ వాడెవడో కాదు, ఇక్కడ నీ స్థానంలో పెరిగిన విశ్వాసం లేని ఒక కుక్క. వెంటనే వెళ్ళి వాడిని మట్టుపెట్టు. వాడిని మాత్రమే కాదు, ఇద్దరిని ఒకే చోట పెట్టి ఒకేసారి చంపాలి. బాబు, నన్ను డిస్మిస్ చేస్తావు కదూ? నన్ను చంపడానికి ప్రయత్నించావు కదూ? నిన్ను మాత్రమే కాదురా, నీ తల్లిని భార్యని తీసుకొచ్చి నీ కళ్ళెదుటే చిత్రవధ చేసి చంపి ఎవరినైతే ఎస్టేట్ కి మేనేజర్ గా పనికిరావని డిస్మిస్ చేశావో ఆ నేనే ఎస్టేట్ కి ప్రొపరైటర్ అవుతాను రా. శభాష్ మోహన్. బాగు, మోహన్తో వెళ్ళి వాడి కుటుంబాన్ని బంధించి తీసుకురా. ఒక కుటుంబాన్ని కాపాడటం కోసం నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను క్షమించు విజయ, నన్ను క్షమించు. మన బాబేడి. బాబుని చూడటానికి వచ్చారా? చూడండి, మీకోసం చూసి చూసి అలసిపోయి హాయిగా నిద్రపోతున్నాడు. అదిగో చూడండి. బాబా, ఒక తల్లిని బ్రతికించడం కోసం నిన్ను కళ్ళారా చూడకుండా చంపుకున్న పాపిని బాబు. నేను పాపిని బాబు. నాన్న, ఈమె జమీందారుని రాజమ్మ గారు. ఆమె ఈమె ముద్దుల కోడల వసంత. శభాష్ బేటా. జమీందారినా నువ్వు? నువ్వు? నేను నీకు తెలుసా? 20 ఏళ్ల క్రితం నా భర్త నిండు ప్రాణాలు తీసిన దుర్మార్గుడు. కవల పిల్లల్లో ఒకటి కాజేసి కన్న తల్లి గుండెల్లో చిచ్చు పెట్టిన కిరాతకుడివి. కవలల్లో ఒకడు నీ బిడ్డ. అయితే వాడు గట్టి పిండమే. నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? ఉన్నాడు. నా దగ్గర పెరిగిన బిడ్డ నీ దగ్గరికి చేరాడు. నీ దగ్గర పెరిగిన బిడ్డ ఇక్కడే ఉన్నాడు. అడిగో చూడు. అడుగు ముందుకు వేశారా కాదు దుర్మార్గుడా. నా తండ్రిని పట్టణం పెట్టుకుంది నువ్వా? నా భార్యని తల్లిని బంధించి తీసుకొస్తారా? తీసుకురావడమే కాదు ఈ వీళ్ళామ మీద సంతం కూడా చేయిస్తా. అది కల్లో కూడా జరగదు. జరగదు. ఆ కుటుంబాన్ని కాపాడటం కోసం అలా చేయవలసి వచ్చింది విజయ. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. హఠాత్తుగా ఎత్తుకుపోయారు బాబు. పట్టుపట్టుగా మర్యాదగా ఈ వీళ్ళామా మీద సంతకం చేయి, లేదా నీ చావు తప్పదు. ప్రాణం పోయినా పర్వాలేదు, సంతకం చేయను. చేయవు. ఇదిగో చూడు నీ కోడల మాంగళ్యం. ఇది ఈమె మెడలో నిలిచి పసుపు కుంకంతో కలకలాడుతూ నీ కళ్ళెదురుగా ఉండాలంటే సంతకం చేయి, లేదా నీ కొడుకు నీకు దక్కడు, ఈ పసుపు తాడు ఈమెకు దక్కదు. ఆడవాళ్ళను భయపెట్టి నీ ఆశయం సాధిద్దాం అనుకుంటున్నావా? అమ్మా, ఏం జరిగినా సరే నువ్వు మాత్రం సంతకం పెట్టద్దు. రాజమ్మ, మర్యాదగా వీలునామా మీద సంతకం చేస్తావా, లేక నీ కొడుకు నా యాసిడ్ లో వేసి భస్మం చేయమంటావా? చెయ్యను. చెయ్యవు. ఇప్పుడేమంటావు? సంతకం చెయ్యి. అమ్మా వద్దమ్మా వద్దు. దుర్మార్గుడా, మీ బెదిరింపులకు లొంగను. లొంగవు? సరే, సంతకం చేస్తాను. అలా రా దారికి. వద్దమ్మా వద్దు వద్దు అమ్మా వద్దు. కిషోర్, ఆపదలో ఉన్న రాజమ్మ గారి కుటుంబాన్ని కాపాడతానని మాటిచ్చా. ఆ మాట నిలుపుకోవటమే నా కర్తవ్యం. నా ధర్మ నిర్వహణలో ఎవరొచ్చినా నేను సహించను. ఏం చేస్తావు? ఏం చేస్తాను? రక్తానికి రక్తం కళ్ళ చూసి ఆఖరిసారి క్రూరత్వంలో నీ కన్న కొడుకునని నిరూపించుకుంటాను. కన్న కొడుకు? కన్న కొడుకు తండ్రి మీద కత్తి కట్టాడు రా. నువ్వు నా కొడుకువి కాదు, కొడుకువి. నా అసలు కొడుకు వీడురా, వీడు. బాబు. అమ్మా ఏమిటమ్మా ఇది? నేను నేను నీ బిడ్డను కానా? చెప్పమ్మా చెప్పు. నా కన్ను కప్పి నిన్ను కాపాడి దారి తప్పిన అది నిజం చెప్పలేదురా. నేను చెప్తాను. నిన్ను కన్న తల్లి రాజమ్మ, ఈమె కన్న కవలంలో నువ్వు ఒకడివి. రెండవ వాడు వాడురా, వాడు. నిజమా? నిజమే బాబు. బాబు. అమ్మా. బాబు. 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 చేతుల మీదుగా పసుపు కుంకుమతో మిగిలిపోవాలని ఎంతో కాలంగా కోరుకున్నాను. ఈనాటికి నా కోరిక తీర్చాను. నాకదే చాలు, నాకంటే చాలు, నాకంటే చాలు, నాకంటే చాలు, నాకంటే చాలు. నీ ప్రాణాలే బలి చేశావా? నువ్వు సామాన్య స్త్రీవి కావు. గంజాయి వనంలో తులసి మొక్కవు, మానవ రూపం దాల్చిన దేవతవు, మా ఇంటి వెలుగు అమ్మా, మా ఇంటి వెలుగు. అమ్మా అమ్మా అమ్మా